రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స కొరకు వివిధ ఎంపికలు ఏమిటి? రొమ్ము క్యాన్సర్ కు సర్వసాధారణంగా ఉపయోగించే చికిత్స శస్త్రచికిత్స, అందులో ఈ విధానాలు కలిగి ఉండవచ్చు: మాస్టెక్టమీ, లంపెక్టమీ, సెంటినల్ నోడ్ బయాప్సీ, ఆంకోప్లాస్టిక్ మరియు రొమ్ము పునర్నిర్మాణ శస్త్రచికిత్స. మాస్టెక్టమీ: ఈ శస్త్రచికిత్స రొమ్ము కణజాలం, చనుమొన, అయోలా మరియు చర్మంతో సహా ఒకటి లేదా రెండు రొమ్ములను తొలగిస్తుంది. లంపెక్టమీ: దీనిని రొమ్ము సంరక్షణ శస్త్రచికిత్స అని కూడా పిలుస్తారు. ఈ శస్త్రచికిత్స క్యాన్సర్ రొమ్ము కణజాలాన్ని మాత్రమే తొలగించి వీలైనంత ఎక్కువ ఆరోగ్యకరమైన కణజాలాన్ని వదిలివేస్తుంది. ప్రతి రొమ్ము క్యాన్సర్ రోగికి లంపెక్టమీ ఎంపిక కాదు. సెంటినల్ నోడ్ బయాప్సీ: క్యాన్సర్ కణాలు రొమ్మును దాటి వ్యాపించాయో లేదో తెలుసుకోవడానికి ఇది మొదటిగా పారుతున్న శోషరస కణుపుల్లో చంకలలో ఉన్న గ్రంథులు ఒకటి లేదా కొన్నింటిని తొలగించడం. ఆంకోప్లాస్టిక్ మరియు రొమ్ము పునర్నిర్మాణ శస్త్రచికిత్స: ఈ పునర్నిర్మాణ సాంకేతికత రొమ్ము యొక్క ఆకృతిని తిరిగి నిర్మిస్తుంది మరియు రొమ్ము యొక్క మచ్చలు మరియు వైకల్యాన్ని నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు.